తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 80,019 ఉద్యోగాల అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన సందర్భంగా శాసనసభ్యులు క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు టెక్కల్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పాలాభిషేకం చేసి కార్యకర్తలు నాయకులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియమకాల లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అన్ని విధానాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కల్ తెలంగాణ రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ విక్రమ్ గౌర్, పార్టీ అధ్యక్షుడు హరీఫ్, రాష్ట్ర సర్పంచులు ఫోరం ఉపాధ్యక్షులు చింతారవి తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయిస్తూ మరి రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తూ ముందుకెళ్తున్నది. అలాగే నేడు అసెంబ్లీలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరుద్యోగ యువత కోసమై 90,000 పైచిలకు ఉద్యోగాలను ప్రకటించడం అనేటువంటిది హర్షణీయాంశంగా మేమందరం భావిస్తా ఉన్నాం. ఇలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట ప్రతి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త వెన్నుదన్నుగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, క్రాంతి కిరణ్ గారి నాయకత్వం, క్రాంతి కిరణ్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటటువంటి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దేశ చరిత్రలోనే ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేటటువంటిది నిజంగా చాలా అబ్బురపరిచేది. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం మన ఉద్యమకారుడు కేసీఆర్ గారు చేశారు. 7 సంవత్సరాల మనకు తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు ముగిసింది. 70 సంవత్సరాలు ఏ ప్రభుత్వము చేయనటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి ఈ 7 సంవత్సరాలు మరి ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. తెలంగాణ వచ్చింది నీళ్లు ఉద్యోగాలు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాల మీదనే తెలంగాణ వచ్చింది. అయితే ఈ 7 సంవత్సరాలు